హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 9 డిసెంబర్ 2020 కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా తొందరగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎత్తు ప్రస్తుతం ఎంత పెరిగింది? అయితే ఈ అత్యంత శిఖరం మనకి తెలిసిందే ఏదంటే ఎవరెస్ట్. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. దీన్ని ఈ మధ్య పెరిగింది అనేసి చెప్పడం జరిగింది. అది ఎన్ని సెంటీమీటర్ల, కిలోమీటర్ల, మీటర్ల, అడుగుల ఎంత పెరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఆప్షన్ 1 86 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 86 కిలోమీటర్లు, ఆప్షన్ 3 86 మీటర్లు, ఆప్షన్ 4 86 అడుగులు. దీనికి ఆన్సర్ ఏంటనేది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 86 సెంటీమీటర్లు. ఇది పెరిగింది. దాంతో ఈ శిఖరం యొక్క, ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంత పెరిగింది ఏంటనేది మరికొంత సమాచారంలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం. ఈ సర్వే ప్రస్తుతం చైనా, నేపాల్లో చేపట్టాయి. ముందు ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం 86 సెంటీమీటర్లు పెరగడం వల్ల 8848.86 మీటర్లు దీని యొక్క ఎత్తు అయింది. దీనిని అడుగుల్లో చెప్పాలంటే 29,32 అడుగులు అనేసి చెప్పడం జరుగుతుంది. భూమి అడుగులోని ప్లేట్ల కదలిక కారణంగా ప్రతి 300 సంవత్సరాలకు ఎవరెస్ట్ ఒక అడుగు పెరుగుతుందనేసి ఈ సర్వేలో చెప్పడం జరిగింది. దీనిని నేపాల్లో సాగర్ మాత అని, చైనాలో చోమో లొంగ్మా అనేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రవీంద్ర ఎత్తుపోతల పథకం పేరును ఎలా మార్పు చేశారు? ఆప్షన్ 1 డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నా ప్రాజెక్ట్, ఆప్షన్ 2 డాక్టర్ వైఎస్ఆర్ పెన్నా ప్రాజెక్ట్, ఆప్షన్ 3 అప్పర్ పెన్నా ప్రాజెక్ట్, ఆప్షన్ 4 పెన్నా ప్రాజెక్ట్. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నా ప్రాజెక్ట్గా దీనికి నామకరణం చేయడం జరిగింది. దీని గురించి మరింత సమాచారం ఒకసారి చూద్దాం. దీన్ని అనంతపురం జిల్లాలో నిర్మించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోవిడ్ కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం కోసం కేంద్రం 12 కీలకమైన చర్యలు తీసుకోవడానికి ఏ పథకం ప్రవేశపెట్టింది? ఆప్షన్ 1 ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 2.0, ఆప్షన్ 2 ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 3.0, ఆప్షన్ 3 ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 4.0, ఆప్షన్ 4 ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 5.0. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 3.0 కింద ఈ పథకం ప్రవేశపెట్టారు. అయితే దీని గురించి మరికొంత సమాచారం చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF పథకం ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం PPP లకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం, ఆప్షన్ 2 ప్రైవేట్ భాగస్వామ్యం PPP లకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం, ఆప్షన్ 3 పబ్లిక్ భాగస్వామ్యములకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం, ఆప్షన్ 4 రైతులకు భాగస్వామ్యములకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం. ఇందులో ఆన్సర్ ఏమై ఉంటుందో ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యములకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 SC ST ప్రోత్సాహాలకు, ఆప్షన్ 2 BC ప్రోత్సాహాలకు, ఆప్షన్ 3 రైతుల ప్రోత్సాహంకు, ఆప్షన్ 4 మహిళా ప్రోత్సాహంకు. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 SC ST లకు
ప్రోత్సాహం అందించడానికి జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం స్థాపించడం జరిగింది. దీని గురించి మరింత సమాచారం, దీనిని 26 అక్టోబర్ 2020 ప్రారంభించారు. 2020-2023 ప్రత్యేక పారిశ్రామిక విధానంలో భాగంగా వీరికి ప్రోత్సాహం అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వైఎస్ఆర్ బీమా పథకం దేనికి ఉద్దేశించినది? ఆప్షన్ 1 బియ్యం కార్డులు ఉన్న కుటుంబాలకు ఆపత్కాలంలో ఆదుకోవడానికి, ఆప్షన్ 2 పింక్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఆపత్కాలంలో ఆదుకోవడానికి, ఆప్షన్ 3 రైతులకు ఆదుకోవడానికి, ఆప్షన్ 4 ఎల్లో కార్డులు ఉన్న కుటుంబాలకు ఆపత్కాలంలో ఆదుకోవడానికి. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 బియ్యం కార్డులు ఉన్న కుటుంబాలకు ఆపత్కాలంలో ఆదుకోవడానికి ఈ వైఎస్ఆర్ బీమా పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీని గురించి మరికొంత సమాచారం చూద్దాం. మన రాష్ట్రంలో బియ్యం కార్డులు ఉన్నవారు 1.41 కోట్లు. 18 నుంచి 40 ఏళ్ళలోపు వయసు ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ యోజన దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 రైతులు కౌలు రైతుల పంటలకు సాయం చేయడానికి, ఆప్షన్ 2 కౌలు రైతులకు మాత్రమే వర్తిస్తుంది, ఆప్షన్ 3 రైతులకు మాత్రమే వర్తిస్తుంది, ఆప్షన్ 4 మహిళలకు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 రైతులు కౌలు రైతుల పంటలకు సాయం చేయడానికి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ యోజన అనేది మనకి ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. దీని గురించి మరికొంత సమాచారం ఇప్పుడు చూద్దాం. దీనిని 19 అక్టోబర్ 2019 ప్రారంభించారు. రైతులకు సాయం కింద ప్రతి సంవత్సరం 13,500 ఆర్థిక సాయం దీని నుంచి అందిస్తారు. 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న లబ్ధిదారులకు సహజ మరణం పొందితే 2 లక్షలు, ప్రమాద వశాత్తు మరణించిన పూర్తి అంగవైకల్యం పొందిన 5 లక్షలు బీమా పరిహారం నామినీకి అందజేయడం ఈ పథకం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైతు వేదికలు ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 అక్టోబర్ 31, 2020, ఆప్షన్ 2 అక్టోబర్ 30, 2020, ఆప్షన్ 3 అక్టోబర్ 29, 2020, ఆప్షన్ 4 అక్టోబర్ 28, 2020. ఓకే ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఏమై ఉంటుందో చూడండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అక్టోబర్ 31, 2020 దీనిని ప్రారంభించడం జరిగింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మరింత సమాచారం, దీనిని జనగామ జిల్లా పాలకుర్తిలో కొడగంటలలో ప్రారంభించారు. రైతులలో చైతన్యం తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం తెలంగాణలో ప్రవేశపెట్టారు. 18 ఏళ్ల నుండి 50 ఏళ్ల వయసు ఉన్న లబ్ధిదారులకు సహజ మరణం పొందితే 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణించిన పూర్తి అంగవైకల్యం. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.